Go. నమస్కారం ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఏజెన్సీలో ఉన్న దళితులకు భూమిపై హక్కు పత్రం ఇవ్వాలి ఏజెన్సీ దళిత సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ ఈటెల రాజేందర్ గెలిచిన సందర్భంగా గూండాల మండలం బీజేపీ నాయకులు సంబరాలు చేస్తున్నారు కామారెడ్డి పట్టణంలోని టేక్ మిరియాల బైపాస్ వద్ద అకాల వర్షానికి తడిసి ముద్దైన ఒడ్లు ఇక డీటెయల్స్ చూస్తే कृष्णा जिला गन्नवरम नियोजकवर्गम दीपावली पंडग पुरस्करिंचुकोनी यूथ फॉर सर्विसेस चक्रवर्ती उदय कुमार आध्वर्यंलो गन्नवरम दलितवाडलो बालबालिकलु आडुकोवडानिकी कोंडपल्ली रामकृष्ण 20,000 आर्थिक सहायंतो शटिल कोर्ट एर्पाटु चेयडं जरिगिंदी कार्यक्रमानिकी मुख्य अतिथिगा विच्चेसिन गन्नवरम सर्किल इंस्पेक्टर कोमाकुल शिवाजी कोर्टुनि प्रारंभिंचि बालालतो शटिल आटनि आडटं जरिगिंदी बालिकलकु रन्निंग पोटीनि प्रारंभिंचिन वैसीपी जिला नायकुलु निडमर्ति नागेश्वरराव బాలులకు స్లో సైక్లింగ్ పోటీని ప్రారంభించిన గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు దొక్కించడంతో పాటు మనోరంజక సాధనాలలో ముఖ్య భాగమై సాంప్రదాయకమైన ఆటల కంటే ఆధునిక ప్రపంచ గుర్తింపుగల పోటీ ఆటలలో ప్రావీణ్యం సంపాదిస్తే పేరు ప్రతిష్టలతో పాటు మంచి ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని అన్నారు గ్రామ సర్పంచ్ సౌజన్య క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠ్యాంశాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉండి ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తూ క్రీడల్లోనూ కొనసాగితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునన్నారు క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని జయించి చదువుల్లో రాణించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఎన్జీఓ తిరివిది ఉదయ్ కుమార్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జేసీ మాధవిలత ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర నేరుగా రైతులకు చెందాలని జేసీ మాధవిలత అన్నారు మిల్లర్లు దరారుల మధ్య రైతు నలిగిపోకూడదని శ్రీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని అన్నారు అధికారులకు రైతులు సపోర్ట్ కూడా తప్పకుండా ఉండాలని సభలో వెల్లడించారు ఆన్లైన్ కేవైసీ ప్రతి ఒక్క రైతు చేయించుకోవాలి అధికారులకు సహకరించాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రైతులు వ్యాపార సహాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ప్రతి రూపాయి కూడా రైతుకే వెళ్ళాలి మధ్యలో వేరే వాళ్ళకి ఎందుకు మీరు కష్టపడింది వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మీరు కదా కష్టపడ్డారు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనము మీరు కూడా ఓపిక చేసుకోవాలి మాయిశ్చర్ కూడా వెంటనే మాయిశ్చర్ మీటర్ అక్కడే పెడతాం ఆర్బీకేలోనే పెడతాం మీరు అక్కడే చూసుకోండి ఆశ్చర్య కొంత ప్రాబ్లం మేడం ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటే పలసగా పోసి ఆరబోతున్నారు మేము 10 ఎకరాలు పోసాం అనుకోండి కొంచెం అంత మందమయ్యే మిల్లర్ మిల్లర్ కాని దలార్ కాని రైతుకి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర మధ్యలోకి రాకూడదు అనేది సీఎం గారి ముఖ్య ఉద్దేశం దానికి తగ్గట్లు మీరు ఓపిక పట్టాలి అధికారులు పని చేయాలి వాళ్ళు కూడా మధ్యలోకి రాకూడదు ఇప్పుడు మన్ననే ఒక అంటే బెదిరించడము అనేది కాదు ఒక ఇద్దరు మిల్లర్ల పైన క్రిమినల్ కేసు పెట్టాను ముగ్గురు సొసైటీ వాళ్ళ పైన ఇన్ఛార్జీల పైన కూడా క్రిమినల్ కేసు పెట్టాను అంటే ఒకరు తప్పు చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడితే ఇంకొకరికి భయం రావాలి తప్పు చేయకూడదు అని రైతుకు తెలియదు ఎక్కడికి పోతుంది ధాన్యం అనేది తెలియదు రైతు లాస్ట్లో ఎందుకు నాకు డబ్బులు రాలేదు అని మా దగ్గర తిరుగుతుంటే చూస్తే అది ఎవరో మధ్యవర్తి వచ్చి తీసుకొని పోయారు అతను రైతు పేరు కొట్టించలేదు అలాంటి ఉండకూడదు అలాంటి ఉండకూడదని ఈ క్రాప్ బుకింగ్ సో మీరు ఫస్ట్ ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి ప్రతి ఒక్కరూ చేయించుకొని మీకు అమ్మేసుకోవాలి వేసేసి మళ్ళీ మధ్యలో ఎవరితో మాట్లాడకుండా ఆర్బీకేలోనే ధాన్యాలు ఇవ్వాలి ఇది చేస్తే కొన్ని ఒక సంవత్సరంకి అందరికీ అలవాటైపోతుంది మీరు మీరు వచ్చేదాన్ని బట్టి అధికారులకు కూడా అలవాటే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం స్థానిక గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సమావేశంలో ఎంపీపీ అనగాని రవి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆదేశాలతో ఎంపీ వల్లభనేని బాలసౌరిని కలవగా మండలంలోని పలు సమస్యలను గురించి చర్చించగా సానుకూలంగా స్పందించి సత్వరమే కోటి రూపాయలు గ్రాంట్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య మాట్లాడుతూ గన్నవరం మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడంతో మండలంలోని పలు సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. కోటి రూపాయలు మంజూరు చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సహకారంతో మండలంలోనే కాక నియోజకవర్గంలోని మిగతా మూడు మండలాలకు కూడా గ్రాంట్ రిలీజ్ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కవరం గ్రామ సర్పంచ్ అన్నే లక్ష్మణరావు, గొంది పరందామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు పడమట సురేష్, మొండెం రాంబాబు, కరీముల్లా, అల్లాపురం సర్పంచ్ డొక్కు వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం మండలంలో సీసీ రోడ్లు వాటి నిర్మాణం కోసం దాన్ని ముందు కేటాయించవలసిందిగా అడగడం జరిగింది. మన శాసనసభ్యులు వల్లముండిని వంశీమోహన్ గారి సహాయ సహకారంతో ఆయన డెఫరెన్స్తో పార్లమెంట్ గురువారం కలిసి మేము ఈ 21 గ్రామాల అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి అని చెప్పాను. ఆయన స్పందించి గన్నవరం మండలానికి 1 కోటి రూపాయలు నిధిని ఇవ్వడానికి ఆయన అంగీకరించడం జరిగింది. ఈ 1 కోటి రూపాయల నిధిని కూడా గన్నవరం మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలోను, అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి 25 సెగ్మెంట్లలోనూ ప్రయారిటీ ప్రకారం ఏ రోడ్లు అయితే అధ్వానంగా ఉన్నాయో అధ్వానంగా ఉన్న రోడ్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏరియాల్లో ప్రాధాన్యతనిచ్చినటువంటి రోడ్లని మేము ప్రతిపాదన పెట్టడం జరుగుతుంది. మరికొంత కూడా అదనంగా ఇవ్వడానికి ఆయన సంస్కృతి వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా త్వరితగతిన అంచనాలు తయారు చేయించి తద్వారా ఈ నిధిని మండల అభివృద్ధికి చేస్తాం. అదేవిధంగా మండలానికి కూడా ఒక స్పెషల్ ప్యాకేజీని కేంద్రం నుంచి తీసుకొచ్చే విధంగా కృషి చేయవలసిందిగా ఆయన కోరడం జరిగింది. దానికి కూడా ఆయన స్పందించి ఏ కేంద్రం నుంచి ఏ నిధుల ద్వారా మీకు అభివృద్ధి చేయడానికి ఏది మీ మండలంలో పర్మింగ్ ఇచ్చినతో దాన్ని అంచనాలు తయారు చేయించండి, దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని ఆయన చాలా హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మాకు ఈ మండల అభివృద్ధికి 1 కోటి రూపాయల నిధిని ఇచ్చి ఉన్నటువంటి బందర్ పార్లమెంట్ సభ్యులు బాలసౌడే గారికి ప్రజాపరిషత్ తరఫున ఒక కృతజ్ఞత తెలియజేస్తాను. అదేవిధంగా ఇది రావడంలో సహకరించినటువంటి శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేస్తాను. ఇప్పటికే కొంత మండలం మీద ఏ ఏ గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరినీ ద్వారా ఏది ప్రయారిటీ ప్రకారం ఏ ఏ సమస్యలు ఎన్ని ఉన్నాయో వాటి మీద ప్రశ్నించుకోవడం కృషి జరుగుతుంది. ఆ కృషిలో భాగంగానే ఈ నెలాఖరు కూడా మండల ప్రజాపరిషత్ సమావేశాన్ని చేయడం జరుగుతుంది. అదే సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా కలవడం, అదేవిధంగా జిల్లా పరిషత్లో ఉన్న నిధులను కూడా తీసుకురావడం, ఈ మండలాన్ని తీసుకొచ్చి మూలవడం కవలి చేయడం కోసం కృషి చేయాలన్నటువంటి సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో సహకరిస్తున్నటువంటి నా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అభివృద్ధి చేట్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారి రెఫరెన్స్లో ఈ రోజున మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అనగాని రవి గారు, నేను, ఎంపీటీసీ సభ్యులు త్రిపురనేని బాబీ గారు, గన్నవరం పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్ గారు, పెదవటపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్ఎస్ గౌడ్ గారు అందరం కూడా కలిసి ఈ రోజున విజయవాడలో నోవాటల్ హోటల్లో ఎంపీ గారితో కలిసి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యంగా గన్నవరం మండలానికి సంబంధించి అభివృద్ధి మీద వారి నుండి ఎంపీ గ్రాంట్స్ నుంచి నిధులు మంజూరు చేయాల్సిందని కోరడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి ఎంపీ గారు వల్లభనేని బాలసౌరి గారు,
వెంటనే స్పందించి అడిగిందే తడుగా స్పందించి వెంటనే కోటి రూపాయలు ఈ గన్నవరం మండలాన్ని అభివృద్ధికి తన వంతు అభివృద్ధి చేతిలో భాగంగా తన గ్రాంట్ నుండి నిధులు కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లానే ఇంకా మిగతా మూడు మండలాలకు కానివ్వండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే గారి రెఫరెన్స్తో ఆయన ఈ నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నట్లుగా మేము వారి మాటల్లో గమనించాం. వారికి ఈ సందర్భంగా అడిగిందే తడుగుగా గన్నవరం మండలానికి ప్రత్యేకంగా ఇచ్చినందుకు వైఎస్ఆర్సిపి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ బాలసౌరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితుల పోడు భూములకు హక్కు పాత్రలు ఇవ్వడం మరియు ఆర్ఓఎఫ్ఆర్ గ్రామ కమిటీలలో దళితులకు మెంబర్షిప్ ఇవ్వాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పరికి శ్రీనివాస్ అధికారులను మరియు పాలకులను కోరుచున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో జీవనం చేస్తున్న దళితులారా, టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల గురించి ఏజెన్సీలో ఉండబడిన అన్ని వర్గాల ప్రజలకు, ఆదివాసీలతో పూర్వం నుండి జీవనం చేస్తున్న కులాలు ఏవైతే ఉంటాయో అడవిహక్కుల చట్టం ద్వారా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ముందు వరుసలోకి వచ్చింది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాలలో ఎంతో కొంత కొట్టుకున్న పోడు భూములు దళితులకున్నవి, ఉండబడిన దళితులకు ఉండబడిన పోడు భూములకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం హక్కులు కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని చట్టంలో ఏ విధంగా ఉన్నదో, ఏ అడవి హక్కుల చట్టం ఏం చెబుతున్నదో దాని ప్రకారంగానే పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ముందుకు వచ్చింది. కాబట్టి ఏజెన్సీ దళితుల సేవా సంఘం నుండి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరియు అధికారులను కూడా చట్టం ఏ విధంగా ఉన్నదో ఆ చట్ట ప్రకారంగానే చేయమని మేము కూడా సంఘంగా మేము కూడా అధికారులకు కానీ ప్రభుత్వ పాలకులకు కానీ మేము తెలియపరచడం జరుగుతున్నది. మా ప్రాంతాలలో ఉండబడిన మా దళితులకు ఈ సదావకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది, కానీ మాకు అన్యాయం కూడా ఎక్కడ కూడా జరగద్దు. ఏ గ్రామ సభలు అయితే పెట్టుచున్నారో ఆ గ్రామ సభలలో కూడా ఏ అడవి హక్కుల చట్టం అయితే అడవి హక్కుల చట్టంలో పొందుపరిచిన గ్రామ కమిటీలలో కూడా మా దళితులకు అక్కడ ఉండబడిన ఏ గ్రామాలలో అయితే గ్రామ సభలు జరుగుతాయో ఆ సభలలో ఆ కమిటీలలో మాకంటూ ఒక మెంబర్షిప్ కూడా ఉంటుంది. ఆ మెంబర్షిప్ కూడా ఆదివాసీలతో పాటుగా మాకు కూడా కావాలని ఏడీఎస్ఎస్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను కూడా కోరుకుంటున్నాము. చట్టం ఏం చెప్తుందో అదో ఆ చట్ట ప్రకారంగానే అడుగుతున్నాం, కొత్తగా మేము అడుగుతలేము. ఇతర పరంపర కులాలు అంటే ఆదివాసీలతోటి ఏ కులాలైతే పూర్వం నుండి జీవనం చేస్తున్నదో ఆ కులాలను గుర్తించింది ఆనాడు ఉండబడిన యూపీఏ ప్రభుత్వంలో చేయబడిన చట్టం. కాబట్టి ఆ రోజులలో కొంతమంది ఆదివాసీలకు ఇవ్వడం జరిగింది, కానీ మాకు వచ్చేసరికి ఇవ్వకుండా ఆపడం జరిగింది. కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి, దళితులను గుర్తించి, ఏజెన్సీలో దళితులను గుర్తించి మాకుండబడిన భూములకు హక్కు పత్రాలు ఇస్తదని ఆశలతో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, ఆడబిడ్డ పెళ్లికి అండగా ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం పలు మండలాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సారంగపూర్ మండలం చించోలి ఎక్స్ రోడ్డు వద్ద గల కరుణాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో 83 మంది లబ్ధిదారులకు, దిలవార్పూర్లో 43 మందికి, నర్సాపూర్లో 17 మందికి, సోన్లో 36 మందికి స్థానిక దివ్య గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మల్ రూరల్లో 36 మందికి, అర్బన్లో 53 మందికి మొత్తం 268 మంది లబ్ధిదారులకు 2,68,31,88 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా
ప్రసూతి అయిన తర్వాత 13,000 రూపాయలు కుటుంబానికి అందజేస్తుందని తెలిపారు. అమ్మఒడి, అంబులెన్సులు, కస్తూర్బా విద్యాలయాలు, పెన్షన్లు లాంటి పథకాలు ఆడబిడ్డల కోసం తీసుకురావడం జరిగిందని, మండలంలో చెక్ డ్యాములు, అడెల్లి పోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, సారంగపూర్, నిర్మల్, దిలావర్పూర్, నర్సాపూర్ తహసీల్దార్లు, సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చేత జారీ చేయడమైనది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో భాగంగా ఈటెల రాజేందర్ విజయం సాధించిన సందర్భంగా దీపావళి బాంబులతో సంబరాలు జరుపుకున్నారు. గుండాల మండల అధ్యక్షులు సోలం సతీష్ గారు మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. విడిదిరగండి. అది వీడియో ఫోటో ఫోటో అయితే అంత క్లారిటీ వస్తుంది, వీడియో రాదు అన్న. హలో హలో, ఈరోజు బీజేపీ పార్టీ పరంగా మేము విఠల రాజేందర్ గారు హుజూరాబాద్లో ఎంతో భారీ మెజార్టీతో గెలటం కారణం వల్ల మేము దాని సందర్భంలో మేము సంతోషంగా గుండాల మండలంలో కూడా మేము వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఆయన శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాము. ఈ విధంగా పరంగా అక్కడ ఏంటంటే మెయిన్ విఠల రాజేందర్ మీద కూడా ఇప్పుడు 7వ సారి గెలవటం అతి మెజార్టీతో. ఇంత ముందు కూడా అతే ఆయన ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మెజార్టీ ఉండేది. ఇప్పుడు కూడా బీజేపీలో పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద చాలా నిందలు వేశారు. ఏదో ఇప్పుడు దళిత బంధువు అని చెప్పేసి కూడా దళిత బంధువు ఇస్తానని చెప్పేసి అది కూడా బీజేపీ వద్దని చెప్పేసి కూడా వెనక్కి లాక్కున్న రోజులు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఇంకొకటి, నేను అక్కడ డబ్బులు కూడా విపరీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది విపరీతం పంచడం జరిగింది. కాకపోతే ఏంటంటే మంచి మంచి చెడు అన్ని విధాలుగా ఆలోచించి ప్రజలు కూడా ఇతర రాజేంద్ర గారిని హైయెస్ట్ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఈరోజు. అలాగే ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ముందు కూడా తెలంగాణలో కూడా నేను కేటగిరీ ముందు ముందు రాబోయే 2023లో కూడా బీజేపీ తెలంగాణలో వస్తుందని మేము కోరుకుంటున్నాం. కంపల్సరీ బీజేపీ వచ్చిన తర్వాత అన్ని విధాలు కూడా ఎక్కడైతే ఏమేమి హామీలు ఇస్తారో అవి కూడా నెరవేరుస్తారు గ్యారంటీగా బీజేపీ ప్రభుత్వాన్ని మేము అనుకుంటున్నాం. విఠల రాజేందర్ అన్న గారి నాయకత్వం, విఠల రాజేందర్ అన్న గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బాబా అమలు పెడతాను నేను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
కామారెడ్డి పట్నంలోని టేక్ మిర్యాల బైపాస్ వద్ద అకాల వర్షానికి తడిసి ముద్దైన వడ్లు మరియు మొక్కలు వర్షానికి తడిసి ముద్దైనవి పూర్తిగా కొట్టుకుని పోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి మద్దతు దొరికే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధరను కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు మరియు ప్రభుత్వం చొరవ తీసుకుని బాధిత రైతులను ఆదుకోవాలని రైతులు కోరడమైనది. ఉప్పు నూకలేరా? ఉప్పు నూకలేరా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏజెన్సీలో ఉన్న దళితులకు భూమిపై హక్కు పత్రం ఇవ్వాలి. ఏజెన్సీ దళిత సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ. ఈటెల రాజేందర్ గెలిచిన సందర్భంగా గూండాల మండలం బీజేపీ నాయకులు సంబరాలు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని టేక్ మిర్యాల బైపాస్ వద్ద అకాల వర్షానికి తడిసి ముద్దైన ఒడ్లు. ఈనాటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. We'll be right back.